హాయ్, నిన్న సండే ఖాళీ ఉన్నాను, ఏం తోయటం లేదు, ఏదో చేయాలనిపించింది. ఏం చేద్దామా అనుకుంటుండగా వంట ఏదో చేయకూడదు అనిపించింది. వంట అనేసరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచి గుర్తుకొచ్చాయి. అమ్మ చిన్న చిన్న చేపలతోటి చింతకాయలు తుక్కుతోటి దగ్గరగా దాన్ని ఫ్రై చేసి అమ్మ చేసి పెట్టి చాలా రుచిగా ఉండాలి. అలాగే అమ్మ మాకు ఇంత చేసి పెట్టేది కదా, సరదాగా అమ్మకి ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుందో అనిపించింది. అది తిడుతుందో బ్రహ్మాండం ఉందని అంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతకాయలు కావాలి, కానీ చింతకాయలకి ఇది అన్ సీజన్. అయితే మేమేం చేసామంటే సీజన్లో ఉన్నప్పుడు ఆ చింతకాయలని తీసుకుని దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. కాబట్టి సంవత్సరం పొడుగుతా ఇప్పుడు కాల్సి వచ్చేసరికి ఇంట్లో వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ చింతకాయలు కొన్ని తెప్పించాం. ఇవిగో దీన్ని మనం కొంచెం రోట్లో వేసి దంచి ఇలా గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ సైజు కట్టె పరిగలు అంటే చిన్న చేపలు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు కూడా చెప్పాలా, ఉప్పు లేకుండా తినగలవా, కొంచెం జీలకర్ర, దాదాపు 12 చేపలకి ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది. తర్వాత కొంచెం నూనె. సో ఇవి ఇంగ్రీడియంట్స్, అంటే వెరీ సింపుల్, అంటే ఎలాంటి ఆర్థిక స్థంభత ఉన్న వాళ్ళైనా సరే చేసుకోదగినటువంటి వంటకం ఇది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఉల్లిపాయ దీన్ని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కు కూడా దీని లోపల వేసేసుకుని కలిపేసుకోవాలి. అయితే సమంగా పట్టేలాగా కొంచెం చూసుకుందాం. దీనిలోనే 2 స్పూన్ల ఆయిల్, 1 ఉప్పు ఇప్పుడే చల్లిద్దాం. కొంచెం కారం, 1 స్పూన్ వేసిన బాగా పసుపు, ఇవి అడుగంటి పోకుండా కొంచెం నూనె కలుగుతాం. అడుగున మాడేలాగా కూడా చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. సో చాలామంది ఆ మాడు ఇష్టపడతారు, అందులో కొంచెం మాడినట్లుగా మనం కాల్చినా సరే బాగుంటుంది. ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఇంకా అంతే, మళ్ళీ దీన్ని ఇంకా తిరిగైపోతాం. కొంచెం మీకు డ్రైగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం ఈ ఆయిల్ని అలా స్ప్రే చేస్తే కూడా తట్టుకోకుండా బాగుంటుంది. జీలకర్ర వేసుకుంటారు, కొంచెం పంటి కింద పెడితే బాగుంటుందని పైపెన్ చదువుతారు. కానీ ఎందుకు అమ్మకి జీలకర్ర ఇస్తున్నాం కాబట్టి, ఇది అమ్మ కోసం ఉంటున్నాం కాబట్టి ఇది క్యాన్సర్. చింతకాయ తుక్కుతో కట్టె చేపల ఫ్రై రెడీ. టెన్షన్గా ఉంది, ఏమంటుంది, హిట్ అంటదా, ఫ్లాప్ అంటదా, పట్ట అంటదా, వావ్ అంటదా, చూడలేదు ఫస్ట్ తిను తిని చెప్పాను. చాలా బాగుంది.